ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ మందుబాబులకు మాత్రం ఒక అతిపెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి అంటే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే వ్యాక్సిన్ వచ్చేస్తుంది అతి త్వరలోనే బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు దాదాపు నలభై రెండు రోజుల పాటు చాలా జాగ్రత్తలు వహించాలి చాలా కేర్గా ఉండాలి అందులో భాగంగానే ఒకవేళ లిక్కర్ తీసుకున్న అలవాటు ఉంటే మందు అలవాటు ఉంటే ఖచ్చితంగా దాన్ని పక్కన పెట్టాలి ఈ నలభై రెండు రోజుల పాటు అది తాజానగా వైద్య నిపుణులు చెప్పిన మాట దీంతో ఇప్పుడు మందుబాబుల గుండెల్లో ఒక దడ మొదలైందంట వ్యాక్సిన్ వచ్చింది అని సంతోషించాలో ఒకవేళ వ్యాక్సిన్ టీకా వేయించుకుంటే నలభై రోజుల పాటు దాదాపు నలభై రెండు రోజుల పాటు మందు పక్కన పెట్టడానికి విచారం వ్యక్తం చేయాలో తెలియక షాక్ గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు విషయం ఏంటి అంటే కోవిడ్ నిరోధానికి సంబంధించి వ్యాక్సిన్ తీసుకుంటే రెండు నెలల పాటు మధ్యాహ్నానికి దూరంగా ఉండాలని చెప్పి వైద్యులు హెచ్చరిస్తున్నారు దీంతో ప్రస్తుతం అంటే ఎక్కువగా మందు ప్రియులే ఉన్న ప్రాంతాల అందరికీ కూడా ఇది షాక్ అనే చెప్పాలి చాలా దేశాల్లో ప్రజలు నిత్యం మందు తాగడం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఇటీవల కోక్టైల్ అనేది ఒక స్టేటస్ సింబల్గా కూడా తీసుకుంటున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు ఈ కరోనా టీకా కోసం టీకా వేసుకోవడం కోసం రెండు నెలల పాటు మధ్యానికి దూరంగా ఉంటారా లేదా అనేది ఇక్కడ ఒక చర్చనీయాంశమైంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అది ప్రభావవంతం కావడానికి నలభై రెండు రోజుల పాటు ప్రజలు చాలా ఎక్కువగా అంటే ఇప్పటివరకు ఉన్న దానికంటే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటే దీంట్లో భాగంగానే మద్యానికి దూరంగా ఉండాలి అని చెప్పి రష్యా ఉప ప్రధాని ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది అంటే సమూహం ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి మాస్కులు ధరించాలి శానిటైజర్లు ఉపయోగించాలి ఎక్కువగా బయట తిరగకూడదు సాధ్యమైనంత వరకు టీకా తీసుకున్న తర్వాత రెండు రోజుల పాటు ఇంట్లో ఉండాలి సామాజిక దూరం పాటించాలి రోగ శక్తి పెంచుకోవడం కోసం మద్యానికి దూరంగా ఉండడం తప్పనిసరి అనేది వైద్య నిపుణులు చెబుతున్నమాట అతిగా మద్యం సేవించే దేశాల్లో రష్యా నాలుగో స్థానంలో ఉందట దీంతో ఆ దేశ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఈ ప్రకటన విడుదల చేసింది అయితే వ్యాక్సిన్ సిద్ధం కావడంతో ప్రజలకు అందించడానికి రష్యా ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది ఇప్పటివరకు లక్ష మందికి పైగా టీకాలు కూడా వేశారు అని చెప్పి రష్యాకు చెందిన ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నమాట సో మొత్తానికి ఇప్పుడు ఈ ప్రకటనతో గుండెలు గుబేలు అంటున్నాయి మరి మన మన దేశంలో కూడా అది ఆ నిబంధన ఉంటుందా ఖచ్చితంగా ఇంకా అక్కడ పాటించినప్పుడు మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు పాటించాల్సి వస్తుంది అదే కనుక జరిగితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి